సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పర్వం హోరెత్తిపోతుంది ఇక జాతీయ స్థాయి నేతలు ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఒకవైపు జోరుగా నామినేషన్లు సాగు సాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు నామినేషన్ నారా లోకేష్ బాలకృష్ణ ఇలా అందరి నామినేషన్స్ వరుసగా కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఇరవై ఐదవ తేదీన జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం అసలు ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అభ్యర్థుల మార్కులు అలానే ఫైనల్ లిస్టులు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎవరు ప్రత్యర్థులు అనేటువంటి విషయాలు తేలిపోయిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఈ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అవసరం అని చెబుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి హామీలు ఎంతవరకు ఆచరణ సాధ్యంగా ఉన్నాయి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం ఆంధ్ర మేధావులు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసిన శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం అందరు నమస్కారం శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హీట్ ఎండాకాలం వేడి ఎలాగో ఉంటుంది ఎలక్షన్ హీట్ కూడా పీక్ స్టేజ్కి వెళ్తుంది అని అనుకోవచ్చు నామినేషన్స్ ఇంకొక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతున్నాయి రెండు రోజులే ఉంది ఇంకా నిఖార్జ్గా చెప్పాలి సో ఇరవై అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ముఖ్యమైన నామినేషన్స్ అన్నీ కూడా దాఖలు అయిపోయినాయి ఏ విధంగా ఉంది ఇప్పుడు బలాబలాల పరంగా చూసినా ప్రచార వేడిని వాడిని చూస్తే కనుక ఏ కూటమి వైపు ఏ పార్టీ వైపు అనుకూలతలు కనిపిస్తున్నాయి తొంభై శాతం దాదాపుగా ఎందుకంటే క్యాండిడేట్స్ అయ్యారు వాళ్ళు బయటకు కూడా ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు కొంత అంచనాల దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే సమస్యలు ప్రజల యొక్క సమస్యల మీద కానీ భావితరాలకు అవసరం దాన్ని కానీ చర్చలు జరగట్లేదండి కేశవ గారు వాడిని ఎవరో వీడ ఏదో అన్నాడని ఏదో ఒక సాడిస్ట్ అన్నాడు ఆయన సైకో అన్నాడని ఏదో భార్యలు పిల్లల గురించి దీమే చర్చలు చేసి వాళ్ళ వీరాభిమానులు మొత్తం సోషల్ మీడియాలో దీంట్లో నింపేస్తున్నారు ఇది అన్ఫార్చునేట్ కదండి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చూశాను కనీసం మీరు తమిళనాడు అంటే భావోసం ఎక్కువ ఉంది తెలంగాణ అంటే మూమెంట్ ఉద్యమాలు జరిగినాయి అన్న ఒడిశా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పక్క నాయకుడి కుటుంబం గురించి పక్క నాయకుడి పేర్ల గురించి చర్చలు జరుగుతాయి ఎంత దౌర్భాగ్యం ఉండేది ప్రజలు అసలు దీన్ని పట్టించుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళకి కల్ట్ సెక్ట్ కింద తీసుకెళ్ళిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం పెంచేసి మనకి మనకేం అక్కర్లేదు వీళ్ళు ఎలా ఉందంటే నేను చెప్పింది డెఫినెట్గా ఇవాళ ఎన్నికలు అయిపోవచ్చు తర్వాత కూడా నా మాట ఖచ్చితంగా ఆలకిస్తారు ఎలా పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఇక మనకి చంద్రబాబు కళ్యాణ్ బాబు రాకుండా చాలు రాష్ట్రం ఒక దాని ఉంటే అయిపోద్ది ఇక ఇంకా రావు సర్వనాశనం అయిపోయింది ఇంకా రాదని ఇది ఒక బ్యాచ్ ఇక తెలుగుదేశంలో ఉన్న విరామాలను కొంతమంది ఇక మా రాష్ట్రానికి హోదా ఏ నాశనం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే చాలా రాష్ట్రం బాగుపడిపోతుంది అంటే సమాజం ఇంకేమీ లేదు వ్యక్తిగతమైన దూషణల ద్వారా లేదా వ్యక్తిగతమైన ద్వేషం ద్వారా వ్యక్తిగత ఆరాధన ద్వారా ఇవాళ రాజకీయాలు నడిపే పరిస్థితికి ప్రజలని కొంతమంది దుర్మార్గంగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలు మీ సోషల్ మీడియా కాదు ఎవరు సోషల్ మీడియా అంటే సొంత సోషల్ మీడియాలు ఈ నెట్టేసే పరిస్థితి విపరీతంగా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈరోజు సీఎం గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అందరిని ఒక దగ్గర పెట్టి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు అటు ఐటీడీపీ కూడా ఆల్రెడీ అలాంటి ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి సో ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఉంటుందా అసలు మోడీ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద మీరు చూశారు ఆయన బాగా తెలుసు సోషల్ మీడియాలో అని ఎలాగా జరుగుతుందో బాగా ట్వ ట్వంటీ ఫోర్టీన్లో చాలా బాగా వాడుకున్నారు ఇప్పుడు అన్ని పార్టీలు వాడుకున్న లాస్ట్ టైము పీకే టీం గారు పెట్టారు ఇప్పుడు ఐపాక్ టీం అయింది ఇలా గారి గారు ఈ టీము కళ్యాణ్ గారు ప్రస్తుతం ఏ టీం లేదనుకుంటా వీళ్ళందరూ ఇప్పుడు ఒకళ్ళ మీద వీళ్ళందరూ మనందరికీ ఒక నొటోరియస్ బీహార్ క్రిమినల్ ఫ్రమ్ బీహార్ అన్న వ్యక్తి ఒక పార్టీకి ఆరాధ్యమైపోయాడు ఇప్పుడు బ్యాక్ త్రూ త్రూ బ్యాక్డోర్ ఏది కోడు కత్తి కుట్రలు చేశాడన్నారు లేదా ఇంకో కుట్రలు చేశాడన్నారు బా మమతా బెనర్జీ కాలి ఆయన ఆరాధ్యదే అందరికి కాకపోతే కొంతమందికి ఇవాళ దురదృష్టం ఏంటంటే వీళ్ళ పోల్ మేజర్స్ చేసేటట్టు వీళ్ళు ఆడుతున్నారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థ మొక్కలు చచ్చిపోయినాయి నేను చెప్పింది కొంత బాధాకరంగా నిజం ఎన్టీ రామారావు లాంటి దమ్మున్న నాయకుడు కానీ లేదా ఒంటరికి వెళ్తాను నిలబడిన రాజశేఖర రెడ్డి గారు కానీ కనీసం నేను అభివృద్ధి విజయంతో ముందుకెళ్తానని రెండు ఎలక్షన్స్ నిలబడిన రెండు తొంభై తొమ్మిది దగ్గర చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఇష్యూస్ ఏం కాదు ఏది కావాలన్నా ప్లీజ్ కాంట్రాక్ట్ కన్సల్టెంట్స్ కన్సల్టెంట్ కన్సల్టెంటీ పొలిటి పొలిటీషియన్ ఎక్కడ చేయాలి సర్వే చేసి ఇస్తారు ఎందుకంటే ఏ పార్టీలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాయల్ వాళ్ళకి అప్పుడు వేరే ఉండేదని ఇవాళ వాళ్ళు జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి తెలుగుదేశం పార్టీలో ఉండగా సభలోనే వెళ్ళి అక్కడ ఒట్టి వస్తుంది గారితో దెబ్బలాడి అక్కడ తన్నులు తిని ఇబ్బంది పడి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యి నానా ఇబ్బందులు గురే రిలీజ్ అయ్యి గేట్ బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ పెట్టి ఇంకో కేసు మీద పెట్టిన నరకయాతన పడ్డ చింతన ప్రభాకర్ సరే ఆయన అక్కడ ఇసు కేసు అది జరిగింది పక్కన పెట్టిన మామూలుగా దట్స్ డేఫరెంట్ ఇప్పుడు చాలా బయటపడతారు కొందరు బయటపడరు కానీ చెప్తున్నా నేను నా సపోర్ట్ ఇందట్టు కానీ ఆయనకి బీఫారం వస్తున్న రాదు ఇవాళ అంటే ఇవాళ ఇరవై మూడో తారీఖు వరకు బీఫారం రాల రాల రాపోయినా వస్తున్న రాదు బీజేపీ కన్నా కటక్షాల మీద ఆరాటాడ దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్ళిపోయారు అటుపా ఇటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక జనసేన పార్టీలో గౌర్నీలు నేను గౌరవించే బుద్ధప్రసాద్ తెలుగు భాష కోసం మా అనుబంధం ఉన్నాం అలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీని దాంట్లో చాలామంది వెళ్ళిపోయారు ఇక ఉత్తర భారతీయ జనతా పార్టీలో అందులో ఎవరండి క్యాండిడేట్స్ పోటీ చేసేవాళ్ళు మీరు చెప్పండి మాలో అడుగుతున్నాం మనం మాట్లాడుకుందాం ఆరుగురు ఎంపీలు ఉన్నారు చెప్పండి అందులో ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరు భూపతరాజు శ్రీనివాస వర్మ గారు మేము ఆ పార్టీ విధానం వ్యతిరేకిస్తాం అని ఓడించడం ప్రయత్నిస్తాం అది వేరే సంగతి కానీ అసలు తృవధ్వరి గారు పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఓడిపోగానే దీంట్లోకి వచ్చారు ఆఖరి వరకు మంత్రి పదవితో పట్టుకునే ఉన్నారు ఆవిడ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవిడ బీజేపీలో ఉన్నారు ఆవిడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబ్బాయి సెంచురాం హిత్ హితేష్ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటిజన్షిప్ ఇబ్బంది అయ్యి ఆయనకు రాలేదని ఈయన తీసుకున్నారు వాళ్ళ మరిది గారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఉండటం తప్పు కాదండి అసలు అది ఏం జరుగుతుంది ఎవరు అనారంటే వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు నేను అంటున్నాను మొత్తం ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతుందని పరిస్థితి మీకేమైనా అర్థం అవుతుందే ఒకటి ఇప్పుడు అది అందరికీ ఆల్రెడీ తెలుసు ఇంకోటి ఏంటంటే గెలిచిన తర్వాత ఎవరు ఏ జెండా పట్టుకుంటారో కూడా అర్థం లేదు అయ్యో పరిస్థితిలో ఆ పార్టీలో ఎవరండి ఆవిడ తప్ప కాదు అదే కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు చెప్పండి నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతా కాంగ్రెస్ పార్టీని వదిలేసి చెప్పులు పార్టీ పెట్టి నేను లాస్ట్ పర్వక ఆడతానని ఏం చేశారు రాష్ట్రం ఏమైపోయిందో చూశారు మీరు మొట్టమొదట ఉంటే కాదు ఆయన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అది ఆయన వేరే పార్టీ పెట్టుకుంటుంది నేను అసలు కాంగ్రెస్ పార్టీ వీడి మొదటిసారి మొదలుసారి ఎక్కడ ఆల్రెడీ వీడిపోయి ఆ పార్టీ పెట్టుకున్నారు ఆయన క్యాండిడేట్ ఇక ఆయన కొత్తపల్లి గీత గారు ఎవరండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచాను నెగ్గి నెగ్గిన వెంటనే ఇంకా ఈ ఆవిడ ఎస్పీ రెడ్డి గారు ఇంకా ప్రమాణ సీకరం చేయకుండా మా పార్టీ అప్లికేషన్స్ అని ప్రకటన చేసిన ప్రకటన చూసాం మనం తర్వాత రెండు మూడు పార్టీలు లేరు ఆ పార్టీ బీజేపీ పార్టీనా ఆ తర్వాత గవర్నీయులు సీఎం రమేష్ గారు ప్రజలకు తెలుసు ప్రజలు ఓటు వేస్తారా లేదా ఇప్పుడు నేను చెప్తాను ఎక్సెప్ట్ శ్రీనివాస ఆయన అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ పది సీట్లు వచ్చినాయి ఆ పది సీట్లు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సీట్లు పది అందులో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే చాలామంది ఉన్నారు తెలుగుదేశం మాజీ తెలుగుదేశం మాజీ తెలుగుదేశం వాళ్ళు ఏది నిన్నటి వరకు అది కాదండి వరప్రసాద్ గారు టిక్కెట్ ఇవ్వలేదు నేను ఇంకా టిక్కెట్ చూస్తున్నానేనే లోపల తిరుపతి వెళ్ళి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి డిక్లేర్ చేసింది ఆయన ప్రజారాజ్యం తరఫున వచ్చారు రాజీనామా చేసి మంచివాడే కానీ చెప్తున్నానండి ఆ తర్వాత ఇంకో పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ ఆ తర్వాత రాజీనామా చేశాడు సంతకం అనలేదు ఈ పార్టీలో అభ్యర్థికి డిక్లేర్ చేశారు ఇంకా అది అయిపోయింది ఇప్పుడు చెప్పండి పది మంది అభ్యర్థులు ఉన్నారు నిన్న మన డాక్టర్ గారు అగనిస్ట్గా నల్లమల్లి ఆయన ఏ పార్టీలో ఉన్నందుకు చెప్పండి ఇవాళ మీరు ఆయన ఇంకా ఇవాళ ఇరవై మూడో తారీఖు అర్ధ సాయంత్రం రాత్రికి మీరు చెప్పండి ఏ పార్టీలో ఉన్నారో తెలియదు బీజేపీకి పంపిస్తారు ఒకటి అంటే శ్రీనివాస్ గారు ఒకటి ఏంటండి ఇది రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ దానవ నాగేంద్రకి టికెట్ రిజెక్ట్ చేస్తే రాత్రికి రాత్రి తెలుగుదేశం టికెట్ తీసుకుని గెలిచేసి గవర్నమెంట్ పోయింది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనగానే అక్కడ రాజీనామా రాజీనామా సర్కస్ ఫీట్లు ప్రజలు చూసారు ప్రజల మెమరీలో ఉంటాయి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాజీనామా చేయడం ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎస్ కానీ ఓటు ఫ్యాక్టర్ విషయంలో ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు ఇంకోవైపు ఏమో అరాచక పాలన కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కాబట్టి కూటమిని ఆశీర్వదించండి మీకు అద్భుతాలు చూపిస్తామని కూటమి చెప్తుంది ఎవరి వైపు ప్రజలు ఉన్నారు మనం సర్వేలు చేయకూడదు కానీ అంచనాలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను పెద్దలు విజ్ఞులు అనేక మంది సర్వే సంస్థల యొక్క మిత్రులు ద్వారా కానీ నాతో సహచరులు నాతో కలిసి దశాబ్దాలు నడిచిన నడుస్తున్న విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు మాజీ వైస్ ఛాన్సలర్లు స్టూడెంట్ లీడర్సు ఉద్యోగులు అందరూ కలిపి మిత్రులు అందరూ కలిపి రోజుకో జిల్లా పర్యటన చేస్తూనే ఉంటారు కదా ఏదో ఒక విగ్రహ ఆవిష్కరణలను అభిప్రాయం గొప్ప వ్యక్తిత్వం మనం ఈ టైంలో ఒక ఆర్శకం గొప్ప వ్యక్తిత్వ తెర్ర నారాయణ స్వామి గారిని అలాంటి ఆయన విగ్రహావిష్కరణకి పోలవరం సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారు తిరుగుతూనే ఉంటాను వందల మందిని కలుస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో ఒకటండి దీంతోపాటు ఇంకొక సమాచారం మూడు సమాచారాలు క్రోడీకరించి చెప్తున్నాను నేను ఉన్న అంటే అద్భుతాలు జరిగిపోయింది అర్ధరాత్రి మారిపోయిందని ఎవరు చెప్పలేదు కన్సిస్టెంట్గా చెప్తున్నాను మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా గత సెప్టెంబర్ వరకు దాదాపు నూట ఇరవై ఐదు నూట ముప్పై స్థానాలు వస్తాయేమో కూటమి అంటే వామపక్షాలు తెలుగుదేశం జనసేన అనుకునే అనుకునే పరిస్థితి బీజేపీ లేదు అనుకునే పరిస్థితి నుంచి ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ బలవంత పొత్తు పెట్టుకున్నవాల్సి వచ్చిందో వాళ్ళు బలవంతం చేశారు వీళ్ళ బలవంతం చేశారో వీళ్ళు రేపు చేసి ఏదో జరిగింది అక్కడ మనం చే మనం చెప్పలేము ఏదో జరిగింది ఆ గదిలో అందువలన అది వచ్చిన తర్వాత మాత్రం ఇరవై పాతిక సీట్లు తగ్గిపోయింది నేను ఎవరన్నా మీరు గమనించండి సో కూటమికి తగ్గిపోయింది కూటమి తగ్గిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పక్షానికి అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోవచ్చు మా అన్నకి రెండు వందల ఇరవై సీట్లు అంటారు ఏదో వంద నూట డెబ్బై అంటే వేరే ఫ్యాన్స్ ఒప్పుకోరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సీ అసలు ఒప్పుకోదు మూడు వందలు తక్కువ మాట్లాడేవాళ్ళు మీ అన్న మూడు వందలు అయితే మాకు మూడు వందలు వస్తాయి అంటారు సరే అందరూ అంటలేదు కొంతమంది అందువల్ల ఇవన్నీ పరిగణన తీసుకున్నంత తీసుకుని చూస్తే డెబ్బై డెబ్బై నుంచి డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్తో వంద నుంచి నూట ఐదు స్థానాలు నలభై ఐదు పాయింట్ మూడు శాతం ఓటింగ్తో కూటమికి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రస్తుత అధ్యక్షురాలుగా పనిచేస్తున్న షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో సహా దాంతో పొత్తు పెట్టుకుని నిజాయితీగా హోదా విభజన హామీల కోసం వెయిట్ చేస్తున్న వామపక్షాలు ఇతర ఇండిపెండెంట్లు ఇతరులందరూ కలిపి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ నోటాకి వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఇవన్నీ మనం గమనిస్తున్నాం కానీ విచిత్రంగా ఇంతకుముందు లేనట్లు మన ఏప్రిల్కి నాటికి ఇంతకుముందు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ దాదాపుగా అన్డెసైడెడ్ ఇతరులకు త్రీ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉండేది యాక్చువల్గా ఇది పెరిగిపోయింది కూలంకషంగా దాన్ని శోధిస్తే ఏంటంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనారిటీస్ మిగతా వాళ్ళు ఓ పక్కన తెర ముందు పొత్తు ఇల్లు పెట్టుకున్నా తెర పొత్తు వాళ్ళు అనుకుని ఆ అయోమయ స్థితిలో ఉన్న లేదా ఏం చేయాలని అర్థం కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల ఇప్పుడు కూడా వాళ్ళు సిరిసగం వచ్చినా సరే ఇదే మెయింటైన్ అవుతుందండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వాళ్ళు గనక వాళ్ళు ఒక్కలే కదా మైండ్స్ మిగతా కూడా అండర్సైడెడ్ ఇంటెలెక్చువల్స్ మిగతా వాళ్ళు ఇతరుల కేటగిరీలో ఇతరులు కదా అండర్సైడెడ్ అండర్సైడెడ్ సిక్స్ పర్సెంట్ అన్నారు పాయింట్ నైన్ పర్సెంట్ పర్సెంట్ లో సీట్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అవతల క్యాండిడేట్ ఏదైనా జరిగితే తప్ప ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా వెయిట్ చేస్తుంది ఎవరైనా సీట్ రాకుండా ఆఖరి మన నిమిషంలో వచ్చేసి ఇండిపెండెంట్ ఎగ్గుతారు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్ రావడం అనేది కొన్ని చోట్ల జరుగుతున్నాయేమో మిగతా చోట డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక ఊపి గవర్నీయులు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతా అన్న తర్వాత తెలంగాణలోను కర్ణాటకలోను రెండు బోతర్ బోర్డర్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అన్న రెండు వచ్చిన తర్వాత ఊపి పెరిగిందండి టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ శరీణ్ గారు వచ్చిన తర్వాత సరే కొంతమంది బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు డిఫరెంట్ ఇష్యూ బట్ వాళ్ళకి మాత్రం త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ రావచ్చు అందులో సిపిఎం పార్టీ అరకులాంటి కొంచెం చోట్ల పోటీ చేయచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం చోట్ల పోటీ ఇస్తుంది బట్ నెగితే ఒక సీట్ నెగ్గుతున్నామో లేదంటే అది కూడా లక్కీగా నూట యాభై స్థానాలు పైగా డిపాజిట్ పోయే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి నేను శర్మ గారు కూడా డిపాజిట్ వస్తున్నారు అదో చెప్పనా మీరు మళ్ళీ ఎన్నికలైన తర్వాత మనం మాట్లాడుకున్నాం లోక్సభ ఇప్పుడు నెగ్గేస్తామని చెప్తున్నారు ఆవిడ ఆవిడ తప్పులేదు ఆవిడ వైఖరి నేను తప్పట్టును ఆవిడ నెగ్గుతామని చెప్తారు నాలుగు లక్షల మెజారిటీ వస్తుందని చెప్పొచ్చు కానీ అంటే ఇప్పుడు వివేక కేసుని ప్రజలు పక్కన పెట్టేస్తారు అనుకోవాలా ఎందుకు పక్కన పెట్టిన దేనికదే అదే అదే దేనికదే అండి ఆడుచుకునే సున్నితగా న్యాయం జరగాలనే కోరికలు నేను నిజమైన అర్థం ఉంది దాంట్లో జరగాలి కానీ అది వేరుని ప్రజల ఓటింగ్ వేరుంది అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అన్డెసైడ్ ఓటర్స్ కనుక ఎన్ మాసుగా వెళ్ళి ఏదన్నా రేపు పొద్దున వచ్చే మేనిఫెస్టోస్టో మీద పక్కన పెట్టి మీరు అధికారానికి వస్తుంది అనుకుంటున్నటువంటి కూటమికి ఎంత డిసైడెడ్ ఎక్కువ వైసీపీకి ఫేవర్ అయితే మాక్సిమం అంటే మాసివ్ గా పడాలి ఓ ఫైవ్ పర్సెంట్ పడితే అప్పుడు వైకాపా పార్టీ కూడా ఫ్రేలో ఖచ్చితంగా ఉంటుంది అసలు అటువంటి పరిస్థితులు కానీ అటువంటి రాజకీయ వాతావరణం కానీ ఉందా కనపడలేదండి ఎందుకంటే కానీ డైనమిక్ గా ఉంటాయి ఇవాళ చెప్తున్న విషయం పదిహేను రోజుల తర్వాత మేనిఫెస్టో జగన్ గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మారిపోయే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల విషయంలో జరిగిన గొడవ మీరు చూసారు శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు చెప్తున్నాను అండి అప్పలరాజు గారు గట్టి పోటీ ఇస్తారు మత్స్యకారులు దాంట్లో నుంచి సరే ఆయన మీద ఆరోపణ ఏదన్నా అవతలేపు కూడా గౌతమ్ సురేష్ గారు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు కానీ అక్కడ అడ్వాంటేజ్ అది ఒకటే కొంచెం అడ్వాంటేజ్ ఉంది మిగతా అది కొంచెం అనుకునే పరిస్థితి నుంచి ఇరవై ఐదు రోజులు ఈ సీట్లు గొడవ వల్ల శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు ఆరు సీట్లో కట్టి పోటీ ఇచ్చి వచ్చే పరిస్థితికి వచ్చేసింది కొండూరు మొడలిగా రాజాం సీట్ ఉందండి అది ఐదు వేల మైనస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ప్రెస్ రావచ్చు అండి అలాగే మన గుండ సూర్య అప్పల సునాయన్ గారు ఉన్నారు కదా వాళ్ళు మిస్సెస్ రొంగల లక్ష్మీదే గారు ఉన్నారు వాళ్ళు కనుక ఇండిపెండెంట్గా నిలబడితే కనుక లేదంటే ఇంకో డైరెక్ట్ సపోర్ట్ చేస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇండిపెండెంట్ నిలబడినా ముప్పై నాలుగు వేల సింపి వచ్చే అవకాశం ఉంది ఆవిడ బోర్డు కట్టేసి నాకు రాజకీయ సంబంధం లేదా ఇంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు క్యాడర్ వాళ్ళు తెలుసుకెళ్తున్నారు అలాగే బెందాళం అశోక్ గారు ఆయన పని నేను చేసుకుంటే వెళ్ళిపోయినా మైనస్ ఉంది ఒక టఫ్ అయిందని అలాగే పాతపట్నం కల్మండి మోహన్ రావు గారి కుటుంబం వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు రెడ్డి శాంతి గారి మీద వ్యతిరేకత ఉంది కనపడతా ఉంది కానీ వాళ్ళ రుద్ద మండలం ఒక మండలాధ్యక్షుడు సహా మోస్ట్ పవర్ఫుల్ మండలాధ్యక్షుడు రోజు క్రితం వెళ్ళి తెలుగుదేశం జాయిన్ అయ్యడం అంటే ఐదు రోజుల క్రితం పది రోజుల క్రితం ఉన్న సిచువేషన్ మారుతా ఉంది పాలిటిక్స్ ఆ డైనమిక్ అని అందువల్ల అదే మీరు విషయం మొత్తం కోస్తా జిల్లాలు తీసుకుంటే మేబీ మధ్య శ్రీనివాసరావు గారో లేదంటే బొత్స సత్యాయ్ గారు వారిద్దరి మధ్యన ఇష్యూస్ ఏది ఏదన్నా ఏం తీసుకొచ్చారు అవుట్ రేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోస్తా తొమ్మిది జిల్లాల్లో మెజార్టీ వచ్చేది ఒకే ఒక జిల్లా ఏప్రిల్ ప తర్వాత మళ్ళి మార్చండి విజయనగరం జిల్లా తొమ్మిది సీట్లకి లోయెస్ట్ నాలుగు అనుకుంది ఐదు ఆరు ఏడుకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఆ ఒక్క జిల్లాలోనే సో అంటే మేనిఫెస్టో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ ఓటర్ని ఇప్పుడు అన్డిసైడెడ్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చేయడానికి ఒక మంచి మేనిఫెస్టో ఇవ్వడానికి అవకాశం కానీ ఆప్షన్ కానీ ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఇటు కూటమి నాయకులు కూటమి ఆల్రెడీ ప్రకటించేశారు సూపర్ సిక్స్ అంటున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ ప్రోసెస్ చే సోఫార్ ఇంతవరకు ఆయన మేనిఫెస్టో ఏం జరుగుతుందని ఆయన ఇచ్చేస్తారేమో ఇలా పదివేల నుంచి ఒకటి అడుగుతా ఉన్నానండి నేను ఈ ఈ మాటను మీరు వైరల్ చేసుకోండి నాకేం బాధలేదు మీరని కాదు ఎవరైనా సరే ఒక్కటి అడుగుతున్నా ఏంటంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందా ఏది పదమూడు వేలు అమ్మఒడి ఇస్తే శ్రీలంక అయిపోతుంది పదివేల రూపాయలు వాళ్ళకి ఇస్తే శ్రీలంక అయిపోతుంది వెనుజులు అయిపోతుంది నాశనం అయిపోయింది వాళ్ళు ఇవాళ తీసుకొచ్చి అమ్మఒడి పదమూడు వేలు కాదు పదిహేను వేలు ముగ్గురున్నా నలుగురున్నా ఫుల్గా ఇచ్చేస్తాం పద్దెనిమిది వేలు దాటిన ప్రతి ఒక్కళ్ళే పదిహేను వందలు ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్ పిలిగిస్తాం గోని సంచులు మూసేవాళ్ళు అన్న నాలుగు ఐదు వేలు ఇస్తామన్న వాళ్ళకి పదివేలు ఇస్తాం అసలు ఏం లేకుండా నిరుద్యోగులు తీస్తాం మూడు వేలంతా తల పెంచుతాం ఏ ఇదన్నీ చెప్పుకున్నప్పుడు శ్రీలంకకుండా ఏమొద్దండి శ్రీలంక అంత బాగా బాగున్న పరిస్థితి లేదా అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు దేనికి దేనికి ప్రసిద్ధి ఆయన విజన్ను లేకపోతే అభివృద్ధి దాని మీద ఫోకస్ దాని మీద దాని మీద పెట్టాల్సింది ఆయనేమో క్రికెట్ ఆడుతున్న ఎక్స్పర్ట్ ఈయన ఏమో ఫుట్బాల్ ఆడుతున్న ఎక్స్పర్ట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సమా సంక్షేమ ప్రధానం ఆయన వచ్చి ఫుట్బాల్ ఆడతానంటే ప్రజలు విశ్వసించరు ఆయన ఆయన విజనల్ లీడరు హైదరాబాద్ కానీ సాఫ్ట్వేర్ కానీ అప్పుడు ఆ దాని గురించి చూస్తారు నేను అంత తక్కువ చేయట్లేదు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమం చెప్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు అనేది విశ్వసనీయత రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ ఎన్టీ రామారావు గారు డెఫినెట్గా ఆయన ఆయనకున్నంత విశ్వసనీయత అవరికి లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆ సిపిఎస్ ఒకటి రెండు మినహాయించి నేను చెప్పింది కనుక్కోండి ఎవరికన్నా మీరు బయటకెళ్తే కానీ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి నామినేషన్స్ వేసే సందర్భంలో ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తే విపరీతంగా జనం వచ్చారు విశేషమైనటువంటి ఆదరణ ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా క్లియర్ కనిపిస్తుంది దృశ్యాల పరంగా సో నామినేషన్స్ వేసిన తర్వాత కూటమిలో చాలా చోట్ల ఈ అసమ్మతులు అన్ని కూడా సర్దుబాటు అయినాయి ఒక ఐక్యతా రాగం మళ్ళీ వినిపిస్తుంది ఒక రెండు మూడు సీట్లు మినహా చింతమినేని ప్రభాకర్ తంబళ్ళపల్లి అనపర్తి ఉన్నాయి కదా ఈ రెండు మూడు సీట్లు మినహా మిగతా వచ్చిన భారతీయ జనతా పార్టీతో పెట్టుకు పెట్టుకుంటమే వీళ్ళకి గండం వచ్చిందండి హ్యాపీగా ధైర్యంగా కూర్చుంటే వీళ్ళు అయ్యారు తెర ముందు వీళ్ళు పెట్టుకున్నారు తెరానికి మళ్ళీ ఆయన పెట్టుకున్నారు కానీ ఒకటి చెప్తాను నాకు తెలిసిన సమాచారం లేదు కానీ ఇవాళ ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా వ్యతిరేకత ఉన్నారు వాళ్ళు ఇంకా బయటపడి పనిచేసే పరిస్థితి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లేదా డీజీపీ గారు మారుతారని ఎవరు చెప్తా ఉన్నారు ఆయన రఘురామ్ కృష్ణరాజు గారు అవకాశం ఉందా ఇంకేముంది రఘురామ్ కృష్ణరాజు గారిని అవకాశం ఉంది ఎప్పుడైనా చేయొచ్చు సార్ ఎలక్షన్ మూడు రోజులు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఉన్నది ఎంత పదిహేను అయినా చేయొచ్చు అయినా చేస్తాను అయినా చేయొచ్చు గతంలో గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే ఇంతకంటే ఇంకా ముందరే ఒక నెలన్నర ముందరే జరిగింది నెలలోనే చేసినా సరే శ్రీకాకుళం ఎస్పీ మోస్ట్ ఆనెస్ట్ పర్సనాలిటీ అడ్డాల వెంకటరత్నం గారిని ఉండేవారు ఆయన విజయసాయి రెడ్డి గారు ఆరోపించి డబ్బులు తీసుకెళ్తానని ఆరోపణ చేస్తే ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆయన వీడియో రిలీజ్ చేసి ఈ దేశం మీరు తీసుకోండి వెళ్ళి కేసు పెట్టొచ్చాడాను ఎస్పీ ఏళ్ళ మీద మాలు వదిలేస్తారు నేను పొద్దునుంచి నుంచి నా దగ్గర విజువల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నా ఆఫీసులో కూర్చున్నాను నేను లాటమైనా ఆ దమ్మునాలు ఉన్నారండి వాళ్ళంటాడు సరే పక్కన దట్ ఇస్ ఎఫరెంట్ ఇష్యూ కానీ ఆ దానికోసం దాంతోపాటు అంగన్వాడి వర్కర్స్ జే జేడి లక్ష్మీనారాయణ గారు జవహర్ రెడ్డి గారితో మాట్లాడారు మేము మాట్లాడే మంత్రులతో వాళ్ళకి ఎంతో కొంత మీరు ఇవ్వండి అని చెప్పే సందర్భంలో నా డిస్క్రిప్స్ తీసుకుని ఇస్తానన్న మంత్రులు మిగతా వాళ్ళని మాట్లాడాం వాళ్ళకి న్యాయం చేయండి అని డెఫినెట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎవరికాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముందు చేస్తే చేయాలి నేను జూలైలో అధికారంలోకి వస్తాను ప్రగాఢమే నేను మూడు వేలు చేస్తాను అంటున్నారు డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు కానీ ఇదే పరిస్థితి కనుక వాళ్ళ మేనిఫెస్టోలోనే లేకపోతే ఏడు పరిస్థితులు డెఫినెట్గా ఎగ్నెస్ట్ చేస్తారు లక్షల పైగా వాళ్ళు ఉన్నవాళ్ళు హెల్పర్స్ కానీ వర్కర్స్ కానీ ఒక్కొక్క ఫ్యామిలీ ఇరవై ఫ్యామిలీని చూసుకుంటారు వాళ్ళు మహిళలు అందరూ తొంభై తొమ్మిది వాళ్ళు ఇళ్ళకెళ్ళి చెప్తే ఈ ఈ మైనస్ పాయింట్స్ అని దీంతోపాటు మోస్ట్ మైనస్ పాయింట్ ఒకటి వైఎస్ఆర్ కాన్స్ పైట్ పోతుంది సర్పంచులు డెడ్పీసీలు ఎంపీటీసీలు దాదాపు డెబ్బై ఎనభై శాతం మంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాంట్లో డెబ్బై ఎనభై శాతం మంది అసంతృతున్నారు అసలు సర్పంచ్ ఉంది అంటే పూర్వం ఏంటి ఇలా వేసుకు గండవేసుకుని బ్రాహ్మాండంగా కూర్చుండి సార్ మాకు ఒక పెన్షన్ పెన్షన్ ఆ తర్వాత చూద్దాం లేదా అని అనేవాళ్ళు నేను ఆయన తక్కువ చేయట్లేదు ఇప్పుడంతా వాలంటీర్లు మొత్తం ఇంటికి వెళ్ళి ఏది కావాల్సి వచ్చినా మన క్యాష్ సర్టిఫికేట్ కావాల్సిన ఎంఆర్కి చేయండి క్యాష్ సర్టిఫికేట్ చూస్తాయా అని ఈ పోయింది ఇది ఒక విధంగా మంచిదే కానీ మేము ఎంత ఖర్చు పెట్టుకున్నాం కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అలా రాజ్యాంగం హక్కులు మాకేంటి అనేది రాజ్యాంగ హక్కులు నేను ఒకటి చెప్తాను మీకు అందరికీ ఎమ్మెల్యే కొన్ని హక్కులు ఏంటండి డెఫినెట్గా సర్పంచ్ కొన్ని హక్కులు కానీ ఎమ్మెల్యేగా కానీ హక్కులేవు లేవు వీళ్ళందరూ సామంత రాజులే తయారయ్యారు నేను చెప్తే బాధపడతారు ఒక్కొక్క ఎమ్మెల్యే వీళ్ళకున్న పవర్ ఏంటి రాజ్యాంగం ఇచ్చింది ప్రజా సమస్య తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతాం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం అవసరమైన చట్టాలు చేయడం సాటిస్ఫైన్ చేయటం అంత మంచి సామంత రాజులుగా తయారయ్యండి వీళ్ళు ఒక్కొక్కళ్ళు అంటే వీళ్ళ ప్రజలు ప్రజల సంక్షేమం కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి